ఓం శాంతి. మురళి రవలి. ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 9/1/2022. రివైజ్ డేట్ 21/12/1989. బాబా చెప్తూ ఉన్నారు, ముగ్గురు దేవతల రచయిత ద్వారా వరదానాల యొక్క ప్రాప్తి. ఈరోజు ముగ్గురు దేవతలు అనగా బ్రహ్మ, విష్ణు, శంకర్ల రచయిత తన సాకార రచన మరియు ఆకార రచనలను చూస్తూ ఉన్నారు. రెండు రచనలు కూడా బాబాకి ప్రియమైనవి. తండ్రి సంబంధము ద్వారా దాతగా అయ్యి ఖజానాలతో సంపన్నముగా చేశారు. శిక్షకుని రూపము ద్వారా భాగ్య విధాతగా అయ్యి అనేక జన్మలకు భాగ్యశాలిగా చేశారు. సద్గురువు రూపంలో వరదాతగా అయ్యి వరదానాలతో జోళిని నింపుతున్నారు బాబా. ఇది వారి అవినాశి స్నేహము మరియు ప్రేమకు గుర్తు. బాబా చెప్తూ ఉన్నారు, దాత, విధాత మరియు వరదాత ఈ మూడు సంబంధాల ద్వారా మీరు ఎంత సంపన్నంగా అవుతారు అంటే కష్టపడవలసిన అవసరమే లేకుండా ఆత్మీక ఆనందముతో ఉండగలరు. ఎందుకంటే వారసత్వము ఉంది, చదువు కూడా ఉంది, అంతేకాక వరదానము కూడా ఉంది. ఎవరికైతే మూడు రూపాలలో ప్రాప్తి ఉంటుందో అనగా సర్వ ప్రాప్తులు కలిగిన ఆత్మకు కష్టపడవలసిన అవసరమే లేదు. అప్పుడప్పుడు వారసత్వాన్ని లేక తండ్రిని దాత రూపంలో స్మృతి చేస్తే ఆత్మీక అధికారి నశ ఉంటుంది. శిక్షకుని రూపంలో స్మృతి చేస్తే నేను ఈశ్వరీయ విద్యార్థిని అనగా భగవంతుని విద్యార్థిని అనే భాగ్యశాలి నశ ఉంటుంది. సద్గురువు ప్రతి అడుగులో వరదానాలతో నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కర్మలో శ్రేష్ట మతము వరదాత వరదానముగా ఉంది. ఎవరైతే ప్రతి అడుగు శ్రేష్ట మతము ద్వారా నడుస్తారో వారి ప్రతి కర్మలో సఫలత లభించే వరదానము సహజంగానే ప్రాప్తిస్తుంది. సద్గురువు ఇచ్చే మతము శ్రేష్ట గతిని ప్రాప్తి చేయిస్తుంది. గతిని సద్గతిని అనగా ముక్తి జీవన్ముక్తులను ప్రాప్తి చేయిస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు, శ్రేష్ట మతము అనగా శ్రేష్టమైన గతి. మీ స్వీట్ హోమ్ అనగా గతి, స్వీట్ రాజ్యము అనగా సద్గతి. తండ్రికి పిల్లల కష్టము చూసి దయ కలుగుతుంది. మాయా విఘ్నాల ద్వారా పిల్లలు ఫెయిల్ అవుతారు లేక సంబంధ సంస్కారాలలో బ్రాహ్మణులది కావచ్చు, అజ్ఞానులది కావచ్చు, రెండు సంబంధాలలో కర్మలలోకి వచ్చి చిన్న చిన్న విషయాల్లోకి వచ్చి వ్యర్థాన్ని ఫీల్ చేస్తారు. దీనినే ఫ్లూ జబ్బు అని బాబా చెప్తూ ఉన్నారు. బాబ్దాదా శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు. నేను సర్వశ్రేష్టమైన ఆత్మను అనగా నేను కోట్లలో ఎన్నుకోబడిన ఆత్మను, నేను దేవాత్మను, నేను మహాన్ ఆత్మను, బ్రాహ్మణ ఆత్మను, నేను విశేష పాత్రను అభినయించే ఆత్మను అనే శుద్ధమైన ఫీలింగ్ ఉండాలి. ఈ ఫీలింగ్లో ఉండేవారికి వ్యర్థ ఫీలింగ్ యొక్క ఫ్లూ రానే రాదు. బాబా చెప్తున్నారు, ఆత్మ 63 జన్మలు స్మృతి చేసి అలసిపోయింది. 63 జన్మలు వెతుకుతూనే ఉన్నారు కదా, ఈ ఒక్క జన్మ అయినా ఆనందంగా ఉండండి. భక్తి ఆదిలో అవ్యభిచారి భక్తి ఉన్నందున భక్తిలోని ఆనందము సుఖము ఆ సమయం అనుసారముగా తక్కువ అవ్వలేదు. ఈ సుఖము మరియు ఆనందము కూడా ఆ స్థానంలో శ్రేష్టంగా ఉండేది. బాబా చెప్తున్నారు, మీరైతే జ్ఞానుల నుండి భక్తులుగా అయ్యారు. వారు కేవలం భక్తులే కనుక భక్తుల మాలకు మరియు జ్ఞానుల మాలకు వ్యత్యాసం ఉంది. జ్ఞానుల మాల అంటే విజయమాల. కేవలం భక్తులైన వారు ఎలాంటి నౌదా భక్తులు అంటే వారి భక్తి మాటలు తప్ప వేరే మాటలు వినాలి అని కూడా అనుకోరు. వారు భక్తినే శ్రేష్టమైనదిగా భావిస్తారు.
కనుక భక్తుల మాల వేరు, జ్ఞానుల మాల వేరు. బాబా చెప్తున్నారు, మీకు పూజ జరుగుతుంది, భక్తులకు పూజ జరగదు. కేవలం గాయనం కొరకు వారి బొమ్మల్ని తయారు చేసుకొని ఉంచుకుంటారు. మీరాబాయికి కూడా మందిరం ఉండదు. దేవతలకు పూజ జరిగినట్లు మీరాబాయికి పూజలు జరగవు. కేవలం గాయనం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చివరి జన్మలో ఎవరినైనా పూజించనీయండి. భూమిని కూడా పూజ చేస్తారు, వృక్షాలను కూడా పూజిస్తారు, కానీ నియమానుసారం వారికి కేవలం గాయనం జరుగుతుంది, పూజ జరగదు. మీరు పూజ్యులుగా అవుతారు, కనుక మీరు పూజనీయ ఆత్మలు. ఈ నశ సదా స్మృతిలో ఉంచుకోండి. పూజ్య ఆత్మలు ఎప్పుడు ఎలాంటి అపవిత్రత సంకల్పాల్ని కూడా టచ్ చేయలేరు. ఇటువంటి పూజ్యులుగా తయారవ్వండి. బాబా చెప్తున్నారు, హోలీ అనగా సదా పవిత్రతా శక్తి ద్వారా అపవిత్రతను ఒక సెకండ్లో పారద్రోలేవారు. కేవలం స్వయం కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా. ఎందుకంటే మీరు మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేసేవారు కదా. పవిత్రత శక్తి ఎంత గొప్పదో పిల్లలైన మీకు తెలుసు. పవిత్రత ఎటువంటి అగ్ని అంటే అది ఒక్క సెకండ్లోని విశ్వంలోని మురికినంతా కూడా భస్మం చేయగలదు. సంపూర్ణ పవిత్రత ఇటువంటి శ్రేష్టమైన శక్తి. బాబా చెప్తున్నారు, అంత్యంలో ఎప్పుడైతే సంపూర్ణమవుతారో అప్పుడు మీ శ్రేష్ట సంకల్పాల లగ్నం అనే అగ్నిలో ఈ మురికి, ఈ చెత్త అంతా కూడా భస్మం అయిపోతుంది. యోగము జ్వాల వలె ఉండాలి. అంతంలో ఇప్పటి వలె సేవ నెమ్మది నెమ్మదిగా జరగదు, ఆలోచించిన వెంటనే జరుగుతుంది. దీనినే విహంగ మార్గము యొక్క సేవ అని అంటారు. వరదానము నడవడిక మరియు ముఖము ద్వారా పురుషోత్తమ స్థితిని సాక్షాత్కారము చేయించే బాప్ సమాన్ భవ. బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా సాధారణ శరీరంలో సదా ఉంటూ కూడా పురుషోత్తమ యొక్క స్థితిని అనుభవం చేసేవారు. సాధారణంలో పురుషోత్తముని యొక్క మెరుపుని చూశారు. అలా తండ్రిని అనుసరించండి. కర్మలు భలే సాధారణంగా ఉన్నా స్థితి మహాన్గా ఉండాలి. ముఖముపై శ్రేష్ఠ జీవితం యొక్క ప్రభావం ఉండాలి. లౌకిక రీతిలో చాలామంది పిల్లల యొక్క నడవడిక మరియు ముఖము తండ్రి సమానముగా ఉంటుంది. ఇక్కడ ముఖము విషయము కాదు, కానీ నడవడికయే చిత్రము. ప్రతి నడవడిక ద్వారా తండ్రి అనుభవం అవ్వాలి. బ్రహ్మబాబా సమానమైన పురుషోత్తమ స్థితి ఉండాలి, అప్పుడు బాప్ సమాన్ అని అంటారు. స్లోగన్, ఎవరైతే ఏకరస స్థితి అనే శ్రేష్టమైన ఆసనంపై స్థితి అయి ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.